ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి రాకా కుమారుడికి ఒక కుమార్తె ఉంది ఆమె పేరు వంక ఆమె పండరినాథను సేవించడం కోసం నీళ్లు పట్టుకొని చంద్రభాగా నదిలో నీళ్లు పట్టుకు వెళ్తూ ఉండేది వీళ్ళందరూ కూడా పురాణ దగ్గరగా ఉన్నటువంటి అడవిలో ఉండేవారు ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు ఇంకా వ్యాపారం మానేసి కానీ నీళ్లు ఇక్కడి నుంచే పట్టుకోవాలి ఇక్కడికి వచ్చి భగవద్భక్తి ఉంది కాబట్టి అక్కడ స్నానం చేసి అందులో నీళ్లు పట్టుకొని అక్కడ గుడ్డలు జాడించుకొని వెళ్ళి స్నానం చేసి వెళ్ళి దేవుణ్ణి అర్చించుకునేది సరే ఈలో అక్కడికే ఒకరోజు ఈ అమ్మాయి వచ్చింది నామదేవుల వారి అమ్మాయి కూడా వచ్చింది నామదేవుల వారి అమ్మాయి వచ్చేటప్పటికి కుంభాడు కూతురు అప్పటికి ఆమె స్నానం అయిపోయింది నీళ్లు పట్టుకొని అక్కడే నుంచి అక్కడి నుంచి చంద్రభాగా నది తీరలో ఆ పండ్రీనాథుడి యొక్క పండరంగబెట్ల యొక్క ఆ ఆలయ గోపురాన్ని చూస్తూ తన్మయత్వం దండం పెట్టు నుంచి ఆ సమయంలో నామదేవుల వారి కుమార్తె జాడిస్తుంది బట్టలు ఆ జాడిస్తున్నటువంటి నీళ్లు వచ్చి ఈ రాకా కుంబాడు కుమార్తె మీద పడ్డాయి వెంటనే అమ్మాయింది అమ్మ ఎందుకమ్మా అంత తీవ్రంగా జాడిస్తావు ఆ నీళ్ళు వచ్చి మైల్ని నా మీద పడుతున్నాయి నేను స్నానం చేసి పవిత్రంగా ఉండి భగవంతుని నమస్కారం చేసుకున్నాను కదా కొంచెం మెల్లిగా చేయొచ్చు కదా అని అడిగింది దానికి ఈ అమ్మాయి కోపం వచ్చి ఈ అమ్మాయి పోవే కులం తక్కువ దానం కొమ్మరిదానవి నీకు మైలాచారం వచ్చాయా మీ నాన్న సంసారం వదిలేసేయని చెప్పి చెప్పి మళ్ళీ సంసారం కోసం కామంతో కుటుంబాన్ని పెట్టుకుని మళ్ళీ బతుకుతున్నాడు పెద్ద గొప్పవాడిగా బయట బయటకి ప్రకటన చేసుకున్నాడు కానీ నిజంగా భక్తుడైనా నిజంగా నిష్కాముడైనా పోమ అంటే తండ్రిని దప్పెట్టింది రాకా రాకాకుంబని దప్పింది ఏమని అన్ని విరక్తులని చెప్తూ సంసారం పెట్టాడు పెళ్ళం పెట్టలు పోషించుకున్నాడు మళ్ళీ అక్కడే ఉంటున్నాడు పైగా నిష్కామం నాదేమీ లేదన్నట్టుగా అన్ని వ్యాపారం వదిలేసే చెప్పుకున్నాడు వీడు కప్పటి అనే విషయం ఈ అమ్మాయి రాకాకుంబాడు కూతురుతోంది తద్వారా తండ్రిని కించిపరిచింది ఈ అమ్మాయి కోపం వచ్చింది ఈ అమ్మాయి అవునే మా నాన్న వ్యాపారం మానేసుకున్నాడు వచ్చే ఆదాయం అంతా లేదు అయినప్పటికీ బాధపడటం లేదు ఏదో అక్కడక్కడ దొరికిందంతో సంతోషపడుతూ ఉన్నంత సంతృప్తి పెడుతూ నిరంతరం పాండగ భక్తుల భజనలో తేల్తూ ఏదో విధంగా సంవత్సరాన్ని ఎట్టుకొస్తున్నాడు కానీ మీ నాన్న అలా కాదు కదా మీ నాన్న ఏడ్చి ఏడ్చి పాండ్రం పట్టుకొని ఆయన ఇచ్చినటువంటి ఆ అనుగ్రహంతో వచ్చిన బతుకుతున్నాడు కానీ ఎప్పుడు సంపాదించరగాడు కదా మీ నాన్నది గొప్పగా చెప్పాడు నువ్వు మీ నాన్న కంటే మా నాన్న నయం అని చెప్పి చెప్పింది అంటే ఇక్కడ చూడండి ఎలా వస్తాయి ఈ పిల్లల మాటలు తండ్రులు చెప్పారు వీళ్ళు వెళ్ళి ఆవిడేమంది మీ నాన్న విరాగి ఆయన చెప్తూ నాకు ఏ కామం లేదు సంసారం పెట్టాడు ఆ నామ్మ అంటే అవును కరెక్టే ఇది నిజమే నువ్వు చెప్పి నిజమేనమ్మా వాస్తవం ఇది కానీ మీ నాన్న మరీ ఘోరం కదా అసలు ఏమి చేయడగా పని పట్ల కూర్చొని ఏడుస్తూ ఉంటాడు నిరంతరం ఆ పాండను పట్టు ఏడుస్తుంటాడు ఆయన ఇచ్చిన అనుగ్రహంతో వచ్చిందంటే బతుకుతూ ఉంటాడు ఏం చేస్తాడు ఎందుకంటే అంతకంటే మా నాన్న నయం కదా కనీసం సంసారం కోసం కష్టపడుతున్నాడు భక్తి వదలకుండా వ్యాపారం మానేసుకోవాలని చెప్పేసి ఈ అమ్మాయి ఆ అమ్మాయి దెప్పి ఇది వినగానే ఈ అమ్మాయి కోపం వచ్చింది బాధ అనిపించింది వారి కుమార్తెకి మా నాన్న అంత గొప్పవాడు సాక్షాత్ పండనాథుడే ఆయన కాగలించుకుంటాడు పండనాథుడు ఆయన నిరంతరం ఆయన ఎండకాలు ఉంటాడు అలాంటి మా నాన్నని పట్టుకుని ఈ పిల్ల అందులో జాతి పిల్ల మా నాన్న ఇంత మాట అంటుందా అని కోపం వచ్చి బాధ అనిపించి తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పింది నాన్న ఇది పోయి ఇలా జరిగింది ఆ రాక కొంబాడు కూతురు వచ్చి ఇలా అంటే నా నీడు పడ్డానికి చెప్పి నన్ను పడద్దుని గట్టిగా అది గతం నేను కోపంలో ఇలా అనేసాను ఆ అమ్మాయి తిరిగి నన్ను ఇలా అంది ఇదేంటిది ఇది నాకు చాలా బాధ అనిపించింది అని చెప్పి ఇది విన్న నామదేవుడు చాలా బాధపడ్డాడు అయ్యయ్యో ఒక అమ్మాయి నన్ను ఇంతలా అవమానించిందా నేను ఏడ్చి ఏడ్చి పాండంగండి పట్టుకుని పాండంగట్టు దయమి బతుకుతున్నా ఇదేదో ఆయన దగ్గర తెలుసుకుందా అని చెప్పి తిన్నగా పాండ దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళి స్వామి ఇదేం విడ్డూరం అయ్యా నేను నిరంతరం నమ్ముకున్న భక్తుడిని యోగా నీ వియోగాన్ని భరించలేక నేను ఇంతలా బాధపడుతూ నీ సేవ చెని తరితిపోతూ ఉంటే ఆ అమ్మాయి ఎవరో ఇలా అందిట తనేమో నిష్కామంగా బయట ఉన్నాడు సంసార విముక్తులే ఉన్నాడు అయినప్పటికీ ఏదో సంసార పోస్ట్ చేయాలి కాబట్టి ఏదేదో అక్కడక్కడ ఏరుకుని చేసుకొస్తున్నాడు కానీ వ్యాపారం మానేసేట నిష్కామంగా ఉన్నట్ట ఇది నిజమేనా వాస్తవమా ఇంతకంటే అవమానం నాకు లేదు కదా అన్నట్ట నామదేవుడు అప్పుడు పాండ్రం అంటాడు ఏమయ్యా ఆ రాక అనేటువంటి రాక కుంభాడు కొమ్మరివాడు నిష్కాముడు సకాముడు పరీక్షిద్దాం తేలిపోతుంది కదా ఆయనకు తెలుసు పండగ వీళ్ళు ఎక్కడో కొద్దిగా గర్వం వచ్చింది నేను పాండ భక్తుడిని పండనాథుని వెనక్క నా చుట్టూ ఉంటు నాతోటి ఉంటాడు అనేటువంటి ఎక్కడో నాకంటే ఇంకొప్పటి సహించలేకపోతున్నాడు అని ఇంత భక్తుడు కానీ ఎక్కడో అక్కడ కొంచెం అహంకారం ఉంటుంది అది బయటపడుతుంది అని చే అని అనుకున్నాడు ఇతీ ఇది ఈ అహంకారం తెలిసవలసిందే అని అనుకున్నాడు ఆయన నిష్కాముడా సకాముడా అనేటువంటి విషయాన్ని చూద్దాం పరీక్షిద్దం రావాయ అని వెళ్ళాడు వెళ్ళి మాతను కూడా రామన్నాడు నామదేవుడు మాత శ్రీకృష్ణ పరమాత్మ ముగ్గురు ఆ అడవిలోకి వెళ్ళారు అడవిలో అక్కడ ఒక రెండు పుల్లలు పెట్టి ఆ పుల్లల కింద అమ్మవారు తన చేతి ఉండే రత్న కంకణాన్ని తీసి ఆ కింద పెట్టి దాని మీద ఒక రెండు పొల్ల పెట్టి వెళ్ళి ముగ్గురు వెళ్ళి చెట్టు వాటిని చూస్తున్నాడు చెట్టు చోటుని ఏం జరుగుతుందో అని ఈయన వచ్చాడు పొల ఎరుకుందుకు వచ్చాడు చూశాడు అక్కడ రెండు పొల్లు రెండు పుల్లలు తీసుకున్నాడు కింద రత్న ఉంది అయ్యో ఎవరో పాపం ఈ రత్న ఇక్కడ వదిలేశారు పాప నిర్భాగ్యులు ఎవరోనో మళ్ళీ పాప తీసుకుపోతారు మనకు అవసరం లేదు కదా మనకెందుకు అనుకుని దాన్ని వదిలేసి ఆ పొల్లని మాత్రమే పట్టుకుని నడిపాడు రాకా కుమారుడు అందులోనూ మరో విశేషం అంటే ఇదేదో నాకు భ్రాంతి కావచ్చు నన్ను నన్ను భ్రమ కల్పించడానికి ఎవరినైనా ఇక్కడ వదిలేసి ఉండొచ్చు నన్ను మళ్ళీ తిరిగి ఇటువంటి వాటి మీద మమకారం కలిగజేయడు ధనం మీద మనకు మమకారం కలగ చేయడానికి నన్ను ఈ వంచి ఉండొచ్చు నాకు ఎందుకు వచ్చింది నాకు నాది కాదు నాకు సంబంధం నాకు అవసరం లేదు వాత రత్న రత్నాల రాసిపోసి నాకు నేనేం చేసుకుంటా అని చెప్పేసి ఆ పుల్ల మాత్రమే తీసుకుని ఆయన విడిపోయాడు బయటికి ఆ కంకణం కూడా వదిలేశాడు అది చూపించాడు శ్రీకృష్ణ పరమాత్మ చూసేవాయా ఇప్పుడు నిష్కాముడా సకాముడా రాకాకుంబాడు చెప్పు అన్నాడు నామదేవుని అప్పుడు నామదేవుని వారు పరిగెట్టుకు వెళ్ళి రాకా కుంబాడికి నిలబించి ఆయన పాదాలు నమస్కారం చేశాడు ఆయన నువ్వు నిష్కామైనటువంటి భక్తుడు అంటే నువ్వేనయ్యా ఆ రత్న ఎవరిదనుకున్నావు సాక్షాత్ రుక్మిణి మాత నీ కోసం పెట్టింది అక్కడ నేను పరీక్షించడం కోసం అని చెప్తే అప్పుడు అమ్మవారు అయ్యవారు ఇద్దరు కూడా బయటకు వచ్చి దర్శనం ఇచ్చారు చ్చి రాక కుమార్ రాక నీయంత నిష్కాముడైనటువంటి భక్తుడిని నేను ఇంత చూడలేదయా నువ్వు అంతటా భక్తుడు నువ్వు చరిత్రలో నిలిచిపోయేటువంటి అద్భుతమైన కీర్తి నువ్వు ఎందుకంటే ఈ విధంగా ఎవరూ జీవనాన్ని గడపలేరు ఎవరు కూడా ఆఖరికి వస్త్రం లేకపోతే పుల్లేకులు కట్టుకున్నావు నువ్వు సంపాదించే నేర్పు ఉన్నప్పటికి దానివల్ల మరో జీవి బాధపడటం ఇష్టం లేక ఆ మొత్తం ఆ వ్యాపారాన్ని మానుకుని సంపాదించే అవకాశాలు ఎదుర్కొని కేవలము అడవి మీద ఆ ఈ గ్రామం మీద దొరికేటువంటి పదార్థాలతోటి గడిపేటువంటి నీవు ఏ విధమైన భ్రాంతి భ్రమ ఏ విధమైన కామము కోరికలు లేకుండా బతికేటువంటి నువ్వు నిన్ను మించిన నిష్కాముడేటువంటి భక్తుడు దొరకడయ్యా నువ్వు చరిత్రలో శాస్త్రంగా నిలిచిపోతావు అని చెప్పేసేసి రాకా ఆశీర్వదించి నాయన అన్నింటికీ ఇంత వైరాగ్యం పనికిరాదు భార్య బెడ్డను పోషించుకోవాలి కాబట్టి తిరిగి నువ్వు నీ వృత్తి చేసుకో నేను నేను అనుగ్రహిస్తున్నాను నువ్వు ఏ విధమైన తప్పు చేయకుండా నీ ధర్మం నిన్ను కాపాడుతుంది అని చెప్పి చెప్పి అనుగ్రహించి రాకా కుమ్మని తిరిగి తన వృత్తిలో ప్రవేశపెట్టమని చెప్పి ఆయన సరైనటువంటి మార్గదర్శకత్వం చేసి శ్రీకృష్ణ పరమాత్మ ఆయన యొక్క నిష్కాముడు అనేటి విషయాన్ని నామదేవులు వారికి నిరూపించి తద్వారా నామదేవులు వారిలో కొద్దిగా పటకరించినటువంటి అహంకారాన్ని అణిచివేశాం ఈ విధంగా రాకాకుంభం మహానుభావుడి యొక్క చరిత్ర తెలుసుకొని మనం కూడా ధాన్యులు అయ్యాం అందువల్ల నిష్కామంగా ఎవరైతే భగవంతుని సేవిస్తారో వారు భగవంతుడు కూర్చుభక్తులవుతారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలియజేసుకుంటూ ఇంతటితో స్వస్తి వచ్చే భాగాల్లో ఇంకా అద్భుతమైనటువంటి భక్తుల యొక్క లీలలు తెలుసుకుందాం వారి యొక్క భక్తి విశేష తెలుసుకుందాం అంతవరకు స్వస్తి